హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెములపల్లిస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి 7 కప్ స్వీట్. దీన్ని 7 కప్ కేక్ అని కూడా అంటారు. ఇది చాలా చాలా సులువుగా చేసుకోవచ్చు, అలానే చాలా టేస్టీగా ఉంటుంది. బిగినర్స్ అంటే కొత్తగా వంటలు నేర్చుకునే వారు కూడా చాలా సులువుగా చేసుకోవచ్చు. అలానే కొంతమంది స్వీట్స్ చేయడానికి భయపడుతూ ఉంటారు, అలాంటి వారు కూడా చిన్న చిన్న టిప్స్ని కనుక మీరు ఫాలో అయినట్లయితే చాలా పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతారు. అలానే ఈ రెసిపీ వచ్చేసి రిక్వెస్టెడ్ రెసిపీ అండి. మన వ్యూవర్స్లో ఒకరైన టీ సునీత గారు అడిగారు. సో మరి ఇది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసుకోండి. అలానే ఆల్ ఆప్షన్ని కూడా మీరు ఎంచుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. 7 కప్స్ స్వీట్ చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ 1 కప్పు పచ్చిశనగ పిండి తీసుకున్నాను, అలానే 1 కప్పు పచ్చి కొబ్బరిని తీసుకున్నాను. పచ్చి కొబ్బరి వచ్చేసి వెనక భాగంలో ఉండే బ్రౌన్ పార్ట్ని తీసేసి మిక్సీ జార్కి వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని తీసుకున్నాను. మీరు కావాలంటే తురుముకోనైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ 2 కప్పుల వరకు పంచదార తీసుకున్నాను, అలానే 1 కప్పు పాలు తీసుకున్నాను. పాలు వచ్చేసి కాచినవైనా లేదంటే పచ్చివైనా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ 1 కప్పు జీడిపప్పు పౌడర్ని తీసుకున్నాను. మీరు కావాలంటే దీనికి బదులుగా బాదం పౌడర్, పిస్తా పౌడర్, లేకపోతే పాల పౌడర్, లేకపోతే మరొక కప్పు షుగర్నైనా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ జీడిపప్పుల్ని ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకొని తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను 1 కప్పు నెయ్యి కూడా తీసుకున్నానండి, నేను ఇక్కడ చూపించడం మర్చిపోయాను. అలానే నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడి తీసుకున్నాను. ఇది వచ్చేసి కంప్లీట్గా ఆప్షనల్. సో ఇవ్వండి మన 7 కప్స్ స్వీట్ చేసుకోవడానికి 7 కప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఇక్కడ నేను స్వీట్ చేసుకోబోయే ముందు 1 ప్లేట్ తీసుకొని నెయ్యితో ఈ విధంగా గ్రీస్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద 1 మందంగా వెడల్పుగా ఉన్న కడాయిని పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పచ్చిశనగ పిండిని వేసుకొని దీన్ని లైట్గా పచ్చి వాసన పోయి మంచి కమ్మటి వాసన వచ్చేంత వరకు కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే నిదానంగా వేపుకోవాలి. శనగపిండిని ఎక్కువసేపు వేపుకోకండి, లైట్గా వేగితే చాలు. ఇన్కేస్ మీరు బ్రౌన్ కలర్లోకి వేపుకున్నట్లయితే మనకి టేస్ట్ అనేది పాడైపోతుంది. ఈ విధంగా లైట్ కలర్లోకి చేంజ్ అవి మనకి మంచి వాసన వచ్చేంత వరకు దీన్ని వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నేను 1 కప్పు పచ్చి కొబ్బరిని వేసుకొని ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం వేపుకుంటున్నాను. ఈ విధంగా చేసినట్లయితే మనం ఇందులోకి పాలు యాడ్ చేసుకున్నప్పుడు మనకి ఉండలు కట్టుకోకుండా చక్కగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ 1 కప్పు జీడిపప్పుల పొడి వేసుకున్నాను, అలానే 2 కప్పులు పంచదార వేసుకొని 1 కప్పు పాలు కూడా పోసుకొని ఇప్పుడు ఇందులోకి నేను 4 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వచ్చేసి ఒకటేసారిగా వేసుకోకండి. ఇప్పుడు దీన్ని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా చక్కగా అన్నీ కూడా ఈవెన్గా మిక్స్ అయ్యేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యి ఈ విధంగా రెడీ అవుతుంది. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని దీన్ని గరిటెతో మిక్స్ చేసుకుంటూ 1-5 నిమిషాలు ఉడికించుకుంటున్నాను. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని దీన్ని మళ్ళీ తిరిగి గరిటెతో మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఈ స్వీట్ చేసుకునే ప్రాసెస్ అంతా కూడాను నేను స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొనే చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకునేటట్లయితే ఖచ్చితంగా మీరు స్టవ్ దగ్గర ఉండి మీరు గరిటెతో మిక్స్ చేసుకుంటూనే చేసుకోండి, లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి నేను 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా నెయ్యి వేసుకొని మళ్ళీ తిరిగి దీన్ని మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను ప్రతి 5 నిమిషాలకి ఒకసారి నెయ్యి వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకున్నట్లయితే మనకి స్వీట్ అనేది మంచి టెక్స్చర్తో స్మూత్గా అలానే చాలా చాలా టేస్టీగా వస్తుంది. ఇందులోకి నేను పచ్చి కొబ్బరిని వేసుకున్నాను కదండి, మీరు కావాలంటే ఎండు కొబ్బరినైనా యూజ్ చేసుకోవచ్చు. ఎండు కొబ్బరి వేసుకునేటట్లయితే మీరు కంపల్సరీగా నెయ్యి క్వాంటిటీ అనేది తగ్గించుకోండి, ఎందుకంటే మనకి ఎండు కొబ్బరిలో ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇందులోకి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడైతే ఈ విధంగా దగ్గర పడుతూ ఉండగా ఇప్పుడు ఇందులోకి నేను 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను.
ఇలా కొంచెం ఉడికించుకున్న తర్వాత మనకి ఇది పాన్ నుండి సపరేట్ అయిపోయి అంతా కూడా దగ్గర పడి మనకి ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది. ఈ విధంగా మరొక 2 నుంచి 3 నిమిషాలు మనము ఉడికించుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న టిప్ చూపిస్తానండి. ఈ విధంగా మనం గెరిటని అంచులమ్మట గీస్తే మనకి దానికి ఉన్న స్వీట్ అంతా కూడా చక్కగా అంటుకోకుండా ఊడొచ్చేయాలి. అప్పుడే మనకి ఇది పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఇప్పుడు ఇందులోకి నేను మిగిలిన నెయ్యిని అంతా కూడా వేసుకొని దీన్ని చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను. 2-3 నిమిషాల తర్వాత ఇదంతా కూడా చక్కగా దగ్గర పడి ముద్దలాగా రెడీ అయి ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, మనకి ఇక్కడ బబుల్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇది రైట్ కన్సిస్టెన్సీ అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ముందుగానే నెయ్యితో గ్రీస్ చేసుకొని పెట్టుకున్న ప్లేట్లోకి మొత్తం అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్కి నెయ్యి అంటించుకొని స్పూన్ వెనక భాగం నుండి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఇదంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ స్వీట్ రెడీ అవ్వడానికి లో ఫ్లేమ్లో 40-45 మినిట్స్ వరకు ఇది టైం పడుతుంది. ఇప్పుడు దీన్ని లైట్గా చల్లార్చుకోవాలి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము దీన్ని గాట్లు పెట్టుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత ఇది కంప్లీట్గా కూల్ అయిపోయి చక్కగా బీసుకుపోయి ఉంటుంది. ఇక్కడ నేను తీస్తున్నాను చూడండి, ఈజీగా ప్లేట్లో నుండి ఊడొచ్చేస్తుంది. మనకి ఇది చాలా సాఫ్ట్గా కూడా ఉంది, మనకి మంచి టెక్స్చర్ అనేది వచ్చింది. మీరు కూడా తప్పకుండా ఇది ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూస్తున్నారా ఇది ఎంత ఈజీగా వచ్చేసిందో. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. అలానే మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరొక మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తుంది వేములపల్లిస్ కిచెన్. అంతవరకు ధన్యవాదాలు.